హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జై స్వరాజ్య టీవీ సూర్యుడే రాని ఊరికి సొంత సూర్యుడిని సెట్ చేసుకున్నారు అదొక చిన్న ఊరు చుట్టూ పెద్ద పెద్ద కొండల మధ్య అందంగా ఉంటుంది కానీ ఆ ఊరిలో ఏడాదికి మూడు నెలలు అసలు ఎండ అనేదే పడదు మధ్యాహ్నం రెండు మూడు గంటల పాటు తప్పిస్తే మిగతా సమయంలో రాత్రి పగలు తేడా తెలియదు వందల ఏళ్లుగా ఇలాగే వెళ్లదీసిన స్థానికులు కొన్నేళ్ల కింద చిన్న ఆలోచనతో తమ ఊరికి మరో సూర్యుడిని తెచ్చేసుకున్నారు ఇన్ని రోజులు పెద్దగా ఎవరికీ తెలియని ఈ విషయం ఓ టిక్ టాకర్ చేసిన వీడియోతో వైరల్గా మారింది మరి ఈ విశేషాలేంటో తెలుసుకుందామా ఇటలీ ఉత్తర ప్రాంతంలోని అంట్రోనా లోయలో ఉన్న చిన్న ఊరే వెగనెల్ల రెండు మూడు వందల మంది మాత్రమే ఉండే ఈ ఊరికి మూడు వైపులా పెద్ద కొండలు ఉంటాయి అవి సూర్యరశ్మిని అడ్డుకోవడంతో ఏటా నవంబర్ పదకొండవ తేదీ నుండి ఫిబ్రవరి రెండవ తేదీ వరకు ఊరిలో మొత్తం ఎండ అనేదే కనపడదు కొండలపై పడ్డ ఎండ రిఫ్లెక్షన్ నుండి వచ్చే వెలుతురు మాత్రమే వస్తుంది పదమూడవ శతాబ్దం నుంచి అంటే ఎనిమిది వందల ఏళ్లుగా ఈ ఊరి వాళ్ళు ఇలాగే గడుపుతున్నారు మూడు నెలల చీకటి తర్వాత ఎండపడ్డం మొదలయ్యే రోజున పండుగ చేసుకుంటారు వరుసగా మూడు నెలల పాటు ఎండ పడకపోవడం అది చలికాలం కావడంతో ఊరి వాళ్ళు శారీరకంగా మానసికంగా ఇబ్బంది పడుతూనే ఉంటారు ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి కొండలపై పడే ఎండను ఊరిపై రిఫ్లెక్ట్ చేయాలని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఊరి మేయర్ మిడాలి ప్రతిపాదన చేశారు ఆర్కిటెక్ట్ బొంజాని ఇంజనీర్ గియానీ ఫెరారీ కలిసి ఓ పెద్ద అద్దాన్ని కొండపై అమర్చి వెలుతురు ఊరిపై పడేలా ఓ డిజైన్ని సిద్ధం చేశారు అయితే సూర్యోదయం నుంచి అస్తమయం దాకా సూర్యుడు కదులుతూనే ఉంటాడు మరి ఆ అద్దం నుంచి వచ్చే వెలుగు ఊరిలో ఒకే చోట పడేదెలా అన్న సమస్య వచ్చింది అప్పుడు బాగా ఆలోచించి స్టీలు అద్దం ప్రత్యేక సాఫ్ట్వేర్తో దాన్ని రూపొందించారు మామూలు అద్దం అయితే పగిలిపోయే అవకాశం ఉందని అత్యంత సన్నటి స్టీల్ అద్దాలను తెప్పించారు ఎనిమిది మీటర్ల వెడల్పు ఐదు మీటర్ల ఎత్తుతో వాటిని ఏర్పాటు చేసి ప్రత్యేకమైన కంప్యూటరైజ్డ్ మోటార్ వ్యవస్థకు అటాచ్ చేశారు సూర్యుడి కదలికకు అనుగుణంగా అద్దాల కోణాన్ని మార్చేలా రూపొందించిన సాఫ్ట్వేర్ను వినియోగించారు దీంతో స్టీలు అద్దాల నుంచి ప్రతిఫలించే ఎండ ఎప్పుడు ఊరి మధ్యలో పడుతూ ఉంటుంది రెండు వేల ఆరు డిసెంబర్ పదిహేను ప్రారంభించిన ఈ వ్యవస్థ కోసం అప్పట్లోనే తొంభై లక్షలు ఖర్చు అయ్యింది నేరుగా ఎండ పడినట్టుగా కాకపోయినా తమ కొత్త సూర్యుడితో చాలా ఇబ్బందులు తప్పాయని ఊరి చెప్తుంటారు నాలుగు రోజుల కింద మన దేశానికి చెందిన కరణ్ రాజన్ అనే వ్యక్తి ఈ ఊరు గురించి చేసిన టిక్ టాక్ వీడియో వైరల్గా మారింది ఈ ఊరు మరో దేశానికి స్ఫూర్తినిచ్చింది భూమి ఉత్తర ధృవానికి దగ్గరగా ఉండే చాలా ప్రదేశాల్లో కూడా కొండలు గుట్టలు మధ్య ఉన్న గ్రామాల్లో విగనెల్లా వంటి పరిస్థితే ఉంది నెలలకు నెలలు ఎండపడదు నార్వేలో ఇలా ఇబ్బంది పడుతున్న జుకాన్ అనే ఊరి వాళ్ళు వెగనెల్లాను స్ఫూర్తిగా తీసుకుని రెండు వేల పదమూడులో అద్దాల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు ఒక చిన్న ఐడియా వల్ల ఇలాంటి ప్రదేశాల్లో కృత్రిమ సూర్యుడు రెడీ అయ్యాడు